తన టాలెంట్తో ఇప్పటికే ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించిన సిరిసిల్లకు చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్ మరో ఘనత సాధించారు. క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దంపతుల రూపాలను మగ్గంపై నేసి వాహ్వా అనిపించారు. సచిన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ కోరిక మేరకు వస్త్రంపై సచిన్ దంపతుల ఫోటోలను మగ్గంపై నేసినట్లు హరిప్రసాద్ చెప్పారు. దీనిని నేయడానికి 20 రోజుల సమయం పట్టినట్లు చెప్పారు. ఈ వస్త్రం 60 ఇంచుల పొడవు 47 ఇంచుల వెడల్పుతో 290 గ్రాముల బరువు ఉంటుంది. దీని తయారీకి 170 గ్రాముల వెండి పోగులు పట్టుదారాన్ని ఉపయోగించినట్లు చెప్పారు హరిప్రసాద్. 20 రోజుల పాటు కష్టపడి నేసిన ఈ వస్త్రాన్ని చాముండేశ్వరినాథ్కు అప్పగించినట్లు వివరించారు. మరోవైపు పలు కళారూపాలకు తన మగ్గంపై ప్రాణం పోసిన ఈ నేత కళాకారుడి గురించి ప్రధాని మోదీ సైతం ఓ సందర్భంలో ప్రస్తావించారు. గతంలో G20 లోగోను చేనేత వస్త్రంపై రూపొందించి ప్రధాని మోదీకి లేఖ ద్వారా హరిప్రసాద్ పంపారు. G20 దేశాలకు అధ్యక్షత వహించే అవకాశం భారత్కు దక్కిన నేపథ్యంలో ఆయన G20 లోగోను వస్త్రంపై రూపొందించారు. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ సిరిసిల్ల నేతన్న నైపుణ్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. చాముండేశ్వరనాథ్ సార్ గారు సచిన్ బర్త్డే సందర్భంగా నాకు సచిన్ దంపతుల చిత్రాలను వేయాలని చెప్పడంతో నేను 20 రోజులు శ్రమించి భారతరత్న అయినటువంటి సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫోటో నేయడం నా అదృష్టంగా భావించి 20 రోజులు శ్రమించి నేను ఈ ఫోటోను నేసినాను. ఇది పూర్తిగా వెండి పట్టు దారాలతో నేయడం జరిగింది. దీన్ని 170 గ్రాముల వెండి మరియు మొత్తం రేటు 290 గ్రాములు ఉంటుంది. దీన్ని ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజుకు వారి దంపతుల ఫోటో చాముండేశ్వరనాథ్ సార్ గారు నేయించుకొని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇది కానుకగా అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా సిరిసిల్లలో నేను నేసిన వస్త్రం మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ డైవర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్కు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను.